ఆడుతూ పాడుతూ ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడబోయే గేమ్ ఏంటంటే ఇద్దరు కొట్టుకుంటారు అన్నమాట. ఇలా గుద్దుకోగానే ఎవరైతే సర్కిల్ బయటకు వెళ్ళిపోతారో వాళ్ళ రన్నర్స్, ఎవరైతే లోపల ఉంటారో వాళ్ళ విన్నర్స్. సో ఆ రన్నర్స్ గెలుచుకుంటారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్, మరి లోపల ఉన్న వాళ్ళు గెలుచుకుంటారు జోష్ ప్రింటెడ్ టీషర్ట్స్. సో నా టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ వచ్చేస్తుంది. నా టీం నుంచి కూడా వచ్చేస్తారు. వెళ్ళమ్మా. 1 2 3 గో. సో నా టీం నుంచి సునీత ఆపోజిట్ టీం ని బయటికి గెంటేసింది. సో రెండు టీముల నుంచి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు గేమ్ ఆడడానికి. డి అంటే డి అని చెప్పి. సో రెడీయా? రెడీ. 3 2 1 గో. హలో, మూడో పార్టిసిపెంట్ రెడీగా ఉంది. అక్కడ తిండి పెట్టి రెడీగా ఉంచాను. అర్థమైందా? ఓడిపోవడానికి ఉప్పు చూసుకుందా? సరేనా, చూసుకుందాం. సో నా టీం నుంచి నీ టీం నుంచి మూడో పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. ఆల్రెడీ నువ్వు ఒకటి నోడు గెలిచాం కదా. అవును. ఇది ఎవరు గెలుతారో చూద్దాం. నేనే గెలుతా. 3 2 1 గో. నువ్వే వస్తే హార్ట్ బీట్ స్పీడ్ అవుతుంది. నువ్వే ఇస్తే నా బర్త్డే హీట్ అవుతుంది. బ్రేక్ంటుంది. నువ్వు నాతో రెడ్కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది. సక్సెస్ఫుల్ గా మా టీంలో
ఇద్దరు పార్టిసిపెంట్స్ విన్ అయ్యారు, మీ దాంట్లో ఒక్కలే విన్ అయ్యారు. సో విన్నర్స్ వచ్చి మాటీ, సో రన్నర్స్ వచ్చి మాటీ. విన్నర్స్ గెలుచుకుంటారు జోష్ ప్రింటెడ్ టీషర్ట్స్, రన్నర్స్ గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్. డి అంటే డి గేమ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. మరి గెలుపోటు పక్కన పెడితే బాగా ఎంటర్టైన్ చేశారు కదా, చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. సో పార్టిసిపెంట్ ఒకసారి గట్టిగా చెప్పట్లు థాంక్యూ.